ఈ రోజు బాసరా శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రంలో పలు అలయాభివృద్ధి పనులకు దేవదా శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటగా మంత్రి శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకొని అనంతరం 5 కోట్ల రూపాయల 48,85,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న విఐపి అతిథి గృహం ఆధునికీకరణ, టీటీడీ ప్రకభవనం నుంచి వ్యాస మహర్షి గృహం వరకు షెడ్ నిర్మాణం, ఆలయ ప్రహారీ గోడ నిర్మాణం, గోదావరి నది ఒడ్డున సురేశ్వర ఆలయం వద్ద షెడ్ నిర్మాణ పనులకు మంత్రి అల్లొల్ల భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, బైన్సా డిఎస్పీ నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరకు 4 లేన్ రోడ్డుగా నేషనల్ హైవే కింద తీసుకుని మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డు పూర్తి అయితే రహదారి సమస్య అవుతుంది. మరి అదేవిధంగా మనకు రైల్వే లైన్ కూడా ఇంకా డబుల్ లైన్ విద్యుద్దీకరణ వచ్చినట్టయితే ఇంకా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇక్కడ మరి కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మరి ఇంజనీర్స్ నరసింహారావు గారు, రామారావు గారు మరి వారి ఆధ్వర్యంలో ఇది బాసర అమ్మవారి సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రంలో తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో దేవాలయాలన్నీ కూడా పునరుజ్జీవనం చేసుకుని కొత్తగా నిర్మాణం చేసుకుని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కృష్ణ శిలాలతో నూతనంగా నిర్మాణం చేయడము ఎన్నో వినోద్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అదేవిధంగా పత్రికామిత్రుడు ఈ కోవిడ్ ఉన్నందున మనం ఎక్కువ మందిని రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు విఠలరెడ్డి గారు కూడా వారి కుటుంబంలో అక్కడ ఈ కోవిడ్ మరి అక్కడ घर, ऑफिस, शॉप्स और फैक्ट्री की कंप्लीट सिक्योरिटी और प्रोटेक्शन के लिए लगाइए सीसीटीवी कैमरास. हमारे हाई एंड सीरीज के डीवीआर और एनवीआर के साथ दुनिया के किसी भी कोने में बैठकर रखिए अपने आईफोन, ब्लैकबेरी, एंड्रॉइड या फिर विंडोज फोन से अपने घर, दुकान या ऑफिस पर नजर. टू मेक योर सेफ्टी योर प्रायोरिटी. याफाई सीसीटीवी सिक्योरिटी सिस्टम. इंस्टॉल सीसीटीवी कैमरास एट रीजनेबल प्राइस.